హైదరాబాద్లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పేపర్లు స్కాన్ చేసి లక్షల్లో సంపాదించండి అంటూ ఓ ఫేక్ సంస్థ బాధితుల నుంచి లక్షల్లో డబ్బు దండుకుంది. ఢిల్లీకి చెందిన దీపక్ శర్మ ఫేక్ గుర్తింపు కార్డులతో హైదరాబాద్లో డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్లో ఆఫీస్ ఓపెన్ చేసి పేపర్లలో యాడ్ ఇచ్చాడు. అమెరికా, యూకేలకు చెందిన నవలలు, పలు పుస్తకాలు, దస్త్రాలు డిజిటలైజేషన్ చేయాలని ఒక్కో దాన్ని పీడిఎఫ్గా మార్చి పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఆదాయం పొందవచ్చునని ప్రకటించాడు. ఆదాయం పొందాలంటే ముందుగా కొంత డబ్బును సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాలంటూ బాధితుల నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడు దీపక్ శర్మ. మొదటి 3 నెలలు చెప్పిన విధంగా సక్రమంగా డబ్బులు చెల్లించాడు. ఆ తర్వాత నెల నుంచి డబ్బు చెల్లించకుండా నిర్వాహకులు జాప్యం చేశారు. దీంతో పలువురు బాధితులు నిలదీయడంతో అసలు బండారం బయటపడింది. మోసపోయినట్లు గ్రహించిన బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.